హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండునివి బ్లాగ్స్ ఇన్ జర్మనీ. సో ఈ వీడియో వచ్చేసి మీకు యుఎస్లో టెంపుల్ ఎంత బాగుంటాయని చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంకా మీరు ఎవరైనా సరే ఈ బ్లాగ్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, సో వెళ్ళి చెక్ చేయండి. ఇదైతే వచ్చేసి మేము యుఎస్లో ట్రిప్కి వచ్చామన్నమాట, వెకేషన్కి ఒక 2 వీక్స్. సో అక్కడ యుఎస్లో మేమేం చూసాము అండ్ మాతో పాటు మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇవన్నీ రికార్డ్ చేసి బ్లాగ్స్ చేశాను అనమాట. యాక్చువల్గా మేము ఉండేది జర్నీలో, బట్ ఇవన్నీ కూడా వెకేషన్ బ్లాగ్స్. సో మీరైతే నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకైతే బ్లాగ్స్ అన్నీ కూడా మంచిగా నచ్చుతాయి. అండ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో ఈ గుడి వచ్చేసి శ్రీ స్వామినారాయణ టెంపుల్ అనమాట, చికాగోలో ఉంటుంది. సో చాలా బాగుందన్నమాట. మీరైతే ఈ బ్లాగ్ మొత్తం ఫైనల్ వరకు చూడండి, ఎండ్ వరకు కూడా, అంటే చాలా బాగుంటుంది. లోపలంతా కూడా నేను మోస్ట్లీ మొత్తం రికార్డ్ చేయడానికి ట్రై చేశాను. లోపల మనకి పూజ సామాన్లు, ఇండియాకి సంబంధించినవి ఏం దొరుకుతున్నాయి, మనకి పూజా మందిర్లు ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా చూపించానమాట. అంటే మనం ఇవన్నీ కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు డైరెక్ట్గా మనం గుడి దగ్గరికి వచ్చి. అండ్ గుడి కూడా చాలా బాగుందన్నమాట. సో మీరైతే ఎండ్ వరకు చూడండి, మిస్ చేయొద్దు. సేమ్ ఇదే గుడి పండు, ఈ దేవుడిదే న్యూ జెర్సీ లో చాలా పెద్ద. తీసాను, అదే ఇప్పుడు వరల్డ్ లోనే పెద్దది అంటున్నారు కదా, సెకండ్ లార్జెస్ట్. చిల్లగా అలుస్తుంది. పుల్ ఓవర్ ఏం సరిపోద్ది, జాకెట్ వేసుకోవాలి కానీ చల్లగా అలుస్తుంది కదా. ఎండ భ్రమ ఇచ్చాడు కదా, ఎండ భ్రమలో వచ్చేస్తాను. అయ్యి ఎండ భ్రమ, ఇక్కడ భ్రమే తప్ప ఎండ ఉండదు. ఇట రాంగ్ డైరెక్షన్ అయితే గుద్దే కాగే తోసి గుద్దేస్తున్నా, సెలా అక్కలేక. థ్యాంక్ యూ దివ్య, వీడియో తీయచ్చా? నివి పప్ప దగ్గరికి వచ్చామ్మా, అత్త ఎత్తుకోలేరు నిన్ను, అత్త ఎత్తుకోలేరు నిన్ను, పప్ప దగ్గరకు వచ్చా. నిద్రకు వచ్చింది బాగా. టెంపుల్ ఫోటో బాగుంది చూస్తున్నారు కదా. మనమైతే గుడి లోపలికి వచ్చామన్నమాట. ఇక్కడ ఏ టెంపుల్ అయినా సరే ఏదైనా సరే ఇంకా వింటర్ సీజన్ ఎక్కువ ఉంటుంది కదా, సో మన జాకెట్స్ తీసుకోవడానికి అలానే మన ఫుట్ వేర్ పెట్టుకోవడానికి కూడా లోపలే ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నీ మనకి షెల్ఫ్స్లోనే ఉంటాయి. మనం జాకెట్స్ అని ఇంకా షూస్ అవన్నీ కూడా అక్కడ వదిలిపెట్టి వెళ్ళొచ్చు. ఇంక ఇది వచ్చేసి స్వామినారాయణ టెంపుల్ అనమాట. అంటే ఈ టెంపుల్ అంతా కూడా ఆర్కిటెక్చర్ చూస్తున్నారు కదా, మొత్తం వుడ్తోనే అనమాట. ఇది వచ్చేసి చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. సో చూడండి మీరు, ఇదంతా కూడా హ్యాండ్ వర్కే చేశారనమాట. సో ఇక్కడ ఈయన వచ్చేసి ఏంటంటే మనకి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో ఏం చేశారు, ఎలా వర్క్ చేశారు, ఎన్ని రోజులు పట్టింది, ఇది వచ్చేసి ఒక 16 మంత్స్లోనే కన్స్ట్రక్షన్ అంతా అయ్యిందంట. సో చాలా కొన్ని వేల మంది కలిపి ఇదంతా కట్టారు అని చెప్పేసి ఆయన అదే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, ఆ హ్యాండ్ వర్క్ ఎలా చేశారు అవన్నీ అని చెప్పేసి. ఇట్ మేడ్ ఫ్రమ్ బర్మా టీక్ వుడ్ కార్ బై 400 క్రాఫ్ట్స్మెన్ ఫర్ 2 ఇయర్ ఇన్ గుజరాత్ అండ్ రాజస్థాన్ ఇన్ ఇండియా విత్ చిజల్ అండ్ హ్యామర్ ఓన్లీ, నో మషీనరీ యూజ్. ఇట్ ఈస్ టోటలీ 100,000 square feet గ్రౌండ్ ఫస్ట్ సెకండ్. ఇన్ దిస్ కార్వింగ్ దెర్ ఆర్ మెనీ బర్డ్స్ అండ్ ఎనిమల్. You see, there is a kind of problem, there is a peacock. Peacock means cavity. You see, elephant. Elephant symbolizes of wisdom. When it raises the trunk up, they welcome to you. When it is lower, it gives respect to you. See, all elephant raising their trunk, very tall. They welcoming to you. That is my man, very tall. ఈ టెంపుల్కి మళ్ళీ ఇండియన్సే కాకుండా ఇంకా ఇక్కడ లోకల్స్, అమెరికన్స్ కూడా వస్తూ ఉంటారనమాట. సో మొత్తం అంతా కూడా ఆయన ఇంగ్లీష్లోనే మ్యాక్సిమమ్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట మొత్తం టెంపుల్ గురించి. సో అదే మీకు రాలో పెట్టాను, సో కొంచెం వింటారు కదా అని చెప్పేసి ఆ టెంపుల్ అంతా కూడా ఎలా చేశారు ఏంటి అనేది. We opened that mandir in 2004
20th year running. It made from 8,000 tons of Italian Carrara marble shipped from Italy to India. 3,000 craftsmen worked for 2 years in Gujarat. Years ago, we celebrated his 100th birthday due to COVID, 15 January 2023, all over the world. Sang mala to si fosis? Sang mala to ata fosis? Na pelpindra. ఇంతకు ఎంట్రన్స్ లో మనం చూసాం కదా, మొత్తం వుడ్ తో చేశారని చెప్పేసి, టేక్ వుడ్ తో చేశారని చెప్తున్నారు కదా ఆయన. సో అదంతా కూడా వుడ్ ఆర్కిటెక్చర్ అనమాట, వుడ్ తో చేసింది మొత్తం. అండ్ ఇంకా లోపలికి వచ్చేసరికి మొత్తం ఇంకా టోటల్ మార్బుల్ అనమాట, ఇదంతా కూడా మార్బుల్తోనే. అండ్ అన్ఫార్చునేట్ గా మేమైతే దర్శనం చేసుకోలేకపోయాం. మేము కట్టుకు వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైం అనమాట, అప్పటికప్పుడు అనుకుని వెళ్ళాము. బట్ అది ఆన్లైన్ లో చూస్తే ఓపెన్ ఉంది, బట్ వచ్చేసరికి క్లోజ్ అనమాట. సో మేమైతే దర్శనం చేసుకోలేకపోయాం. బట్ ఇదనమాట గుడి లోపల దేవుడి దగ్గర ఉండేది ఇలా అనమాట. ఇదంతా కూడా మార్బుల్తోనే, చాలా డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది అనమాట. ఆ లైటింగ్ కానీ ఆ మార్బుల్తో చేసినవి ఉంటాయి కదా, చిన్న చిన్నవి అనమాట, మీనియేచర్ వర్క్లా అనిపించింది నాకైతే. సో చాలా డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. అండ్ పిల్లర్స్ కూడా అక్కడ మనకి గ్లాస్ పెట్టేశారు, సో దట్ టచ్ చేయొద్దు అని చెప్పేసి. గమ్మున డస్ట్ అది ఎక్కువ ఉంటుంది కదా, అంత డీటెయిల్గా ఉన్నవి మనకి ఎంతైనా మెయింటైన్ చేయడం కష్టమే కదా. సో ఇదంతా కూడా లోపల దేవుడి దగ్గర మందిరం అనమాట. ఇదంతా కూడా నాకైతే ఆ ప్లేస్ చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా అనిపించింది. ఇది మీరు చూస్తే మొత్తం మార్బుల్తోనే అనమాట, టోటల్ మొత్తం అంతా కూడా పిల్లర్స్ కానీ రూఫ్ కానీ ఆ సీలింగ్ అవన్నీ కూడా మొత్తం మార్బుల్తోనే చేశారనమాట ఇవన్నీ. సో ఇదంతా కూడా మందిరం చుట్టూ అనమాట, అందరు దేవుళ్ళని కూడా మార్బుల్తోనే చేసి డిజైన్ చేసి పెట్టారు. నాకైతే గుడి చాలా చాలా మంచిగా అనిపించింది. నేనైతే ఇండియాలో కూడా ఇలాంటి గుడి ఎక్కడ చూడలే అనమాట నేను. సో ఇదే టెంపుల్, స్వామినారాయణ టెంపుల్, న్యూ జెర్సీలో కొత్తగా కట్టారంట. అది వచ్చేసి ఇప్పుడు మనకి వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ గుడి అని చెప్పేసి అంటున్నారనమాట. సో అంత ఫేమస్ అనమాట స్వామినారాయణ టెంపుల్. ఇదైతే నేను ఎప్పుడు వెళ్ళాలి ఇండియాలో స్వామినారాయణ టెంపుల్కి, ఇదే ఫస్ట్ టైం అనమాట. బట్ అందులోనే నేనైతే దర్శనం చేసుకోలేకపోయాను. నెక్స్ట్ టైం కంపల్సరీ విజిట్ చేసి దర్శనం అయితే చేసుకోవాలనుకున్నాం అనమాట. బట్ టెంపుల్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా చూసి మీకు నచ్చితే ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మందిరం లోపల దేవుళ్ళు అయితే చాలా బావుంటారని చెప్పి చెప్తున్నారనమాట. అమ్మ వాళ్ళు ఆల్రెడీ వచ్చున్నారు కదా, దివ్య వాళ్ళు వస్తూనే ఉంటారు రెగ్యులర్గా. సో దేవుళ్ళు కూడా చాలా బాగుంటారు, మనమైతే అలా చూస్తూనే ఉండిపోతాం ముందు కూర్చుని అని చెప్పేసి అంటున్నారు. సో మేమైతే మిస్ అయ్యాం, ఇంకా నెక్స్ట్ టైం అయితే పక్క విజిట్ చేయాలన్నమాట. సో దేవుని చూడడానికైనా కంపల్సరీ రావాలి. సో మేమైతే ఇంకా మొత్తం ఆర్కిటెక్చర్ ఇవన్నీ చూసి ఇంకా కిందకు వచ్చేస్తున్నాం అనమాట. కింద కేఫ్ ఉందన్నమాట ఒకటి. సో అక్కడ మనకి దేవుడు మందిరాలు ఇవన్నీ కూడా మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట, మనకి పూజ సామాగ్రి అంటారు కదా. సో అవన్నీ కూడా చాలా చాలా ఐటమ్ ఉన్నాయి, అంటే మామూలుగా కొన్ని దొరికితే ఓకే, బట్ చాలా వైడ్ వెరైటీ అని చెప్పచ్చు అనమాట. అందులోనే మనకి దేవుడి మందిరాలు దొరకడం అంటే అంత ఈజీ కాదు యుఎస్లో. అంటే ఇట్స్ ఓకే, ప్రైజ్ అయితే చాలా ప్రైజీ ఉన్నాయి అనమాట మనకి కంపేర్ టు ఇండియా. కానీ ఇండియాలో కూడా మనకి చాలా ప్రైజ్డ్ మందిరాలు ఉంటాయి, దేవుడి మందిరాలు అనేవి మార్బుల్తో చేసినవి ఒకలా ఉంటాయి, టేక్వుడ్తో చేసినవి ఒక ప్రైజ్ ఉంటాయి. సో అలానే దానికి తగ్గట్టు యుఎస్లో దొరుకుతున్నాయి అనమాట యుఎస్ ప్రైస్లో. బట్ అవైతే దొరకడం కూడా నేను చాలా హ్యాపీ అనుకుంటా, అవి మనకి ఇంట్లో పెట్టుకుంటే మనకు ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా మనకి ఇండియాలాగా. సో దేవుడికి కూడా మంచిగా మందిరాలన్నీ చాలా బాగా దొరికినాయి, మీరైతే అది కూడా చూడండి. నేనైతే ఇప్పుడు యాడ్ చేశాను వీడియోలో, ఇప్పుడైతే నివి అయితే కిందికి అదే దిగుతా అని చెప్పి అన్ని మెట్లు దిగుతుంది అనమాట. ప్రీమా హియా, నిమిషా నిమిషా అందర్స్ అయితే హియా.
నేను చెప్పాను కదా, ఇది వచ్చేసి కేఫ్ కమ్ ఇంకా షాప్ అన్నమాట. సో మొత్తం మనకి షాపింగ్ చేసుకోవడానికి ఉన్నాయి. సో మందిరాలు అయితే చూడండి, ఇవైతే చాలా బాగున్నాయి అన్నమాట. ఇవైతే టేక్ కూడా ఇంకా రోజ్ వుడ్తో చేసినవి అన్నమాట. ఇవి ప్రైస్ వచ్చేసి కొన్ని 5000 ఉన్నాయి, 4000 ఉన్నాయి, అంటే డాలర్స్లో అన్నమాట. అంటే మనకి ఇంచుమించు 4000 అంటే మనకి ఇంచుమించు 3 lakhs దాటి ఉండడం అలా అన్నమాట. బట్ ఆ డీటెయిలింగ్ అవంతా కూడా చాలా బాగుంది. మెటీరియల్ కూడా ఆబ్వియస్గా వాళ్ళు అక్కడ వుడ్ కూడా చాలా మంచిది అన్నమాట. అది రోజ్ వుడ్ అని ఇంకేవన్నీ మంచి వుడ్తోనే చేశారు మొత్తం కూడా. సో అది చాలా బాగుందన్నమాట మందిరాలు కూడా దేవుడివి. అలానే విగ్రహాలు మళ్ళీ సెపరేట్ అనమాట. మనకి ఏ విగ్రహం కావాలంటే ఆ విగ్రహాలు కూడా అక్కడ ఉన్నాయన్నమాట, దేవుళ్ళు అన్నీ కూడా. సో అవి మనకి పూజలకు అవి పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఇంట్లో డెకరేషన్గా పెట్టుకోవడానికి కానీ చాలా చాలా బాగుంటాయి అన్నమాట మనకి అవి. ఇదంతా ఫుడ్ ఇంకా కేఫ్లా అన్నమాట. అదే బుక్స్ ఇవన్నీ, బుక్స్ ఇంకా అన్నీ సంబంధించినవి. ఇది ఆర్తి డిష్ ఒకటి బాగుంది చూడు, $7కి బాగుంది కదా. నివి నివి తింటదంట ఎస్ఎస్ఎన్ రాడ్ వేస్తుంది. ఇది కచోరీ తెలుసు, బాగుంటుంది ఇది. ఇది ఇందులో వేసుకుని సాస్ వేసుకుని తినాలి. తిన్నావు ఎప్పుడన్నా కచోరీ ఉంది, తింటావా కచోరీ? బాగుంటుంది ఇవి, ఇది 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 బాగుంటుంది కచోరీ. నాకు తెలియదు, నాగరాజ్ అడిగాను, నాకు తెలియదు. ఇది ఇది షీరో అంట. కచోరీ తింటావా నువ్వు? నువ్వు తింటా అంటే తీసుకో. జిలేబీ, మంచూరియా, కిచిడి, పాపడి, పాత్ర అంట ఏదో. ఇక్కడేమో తాలి, వెజ్ తాలి అనుకుంటుంది దివ్య, రైస్ అవన్నీ. సో చూసారు కదా, మోస్ట్లీ చాలా వరకు ఫుడ్ ఐటమ్ ఉంటుందన్నమాట. మనకి స్నాక్స్లో తీసుకోవచ్చు, అలానే తాళీలో కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మరి దేవుడికి సంబంధించిన ఏమైనా అవసరం ఉంటే ఇంక తీసుకుంటాం కదా. సో ఆ షాపింగ్ అయితే జరుగుతుంది. అండ్ సాంబ్రాణి అంటే ధూప్ స్టిక్స్ అవి ఉంటాయి కదా, అవైతే చాలా బాగున్నాయి. అవి కూడా చాలా తీసుకున్నాం అన్నమాట. సో అలా కొంచెం షాపింగ్ చేసుకుని మేమైతే మళ్ళీ రిటర్న్ అనమాట, బ్యాక్ హోమ్ అనమాట. సో మీకైతే బయట వ్యూ చూపిద్దామని చెప్పి ఇదంతా కూడా రికార్డ్ చేశాను చూడండి. అసలు చాలా చాలా బాగుందన్నమాట. ఇదంతా కూడా మార్బుల్తోనే, అంటే మీకు ఫోన్లో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలీదు వీడియోలో, బట్ ఫోన్లో రికార్డ్ చేయడానికి బయట చూడడానికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. బయట ఫీల్ అయితే చాలా చాలా బాగుంది. అక్కడ ఉండి మనం చూస్తే నిజంగా ఫీలే చాలా బాగుంటుంది. మీరు చూడండి వెనకాల స్కై, ఇంకా గుడి, ఇదంతా కూడా ఒక ఏదో ఆర్ట్లాగా ఉందన్నమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది చూడండి. సో మేమైతే ఇవన్నీ ఫస్ట్ టైం చూడడం అనమాట. యుఎస్లో ఇంత బాగా టెంపుల్స్ ఉండవన్నది అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ నాతో పాటు మీకు కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పేసి నేను అన్ని వీడియోస్ చేసి అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు ఎలా అనిపిస్తుంది, మీకు ఈ వ్లాగ్స్ ఎలా నచ్చుతున్నాయి అన్నది కూడా ప్లీజ్ కామెంట్ కానీ లేదా లైక్ చేసి కానీ నాకు చెప్పండి. సో దట్ నాకు కూడా తెలుస్తుంది మీకు ఈ వ్లాగ్స్ నచ్చుతున్నాయా లేదా అన్నది. సో ఇప్పుడైతే వీడియో లైక్ షేర్ కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.